ప్రపంచమంతా కరోనా వైరస్తో అల్లాడుతుంటే ఏకంగా కరోనా వైరస్పైనే సినిమా తీసేశారు. లాక్డౌన్లో జనాలకు పనులు లేక పస్తులుంటుంటే లాక్డౌన్లోనే సినిమా షూటింగ్ని పూర్తి చేసి షాక్ ఇచ్చారు. ఎస్, ప్రస్తుతం నాతో ఉన్నారు ఆర్జీవీ కరోనా వైరస్ మూవీ టీం. మరి లాక్డౌన్లో ఈ సినిమా షూటింగ్ ఎలా జరిగింది, అసలు సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయాలు వారి మాటలోనే తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. ఆర్జీవీ సినిమాలు అనగానే ట్రైలర్ హిట్టు సినిమా ఫట్టు అనే ఒక టాక్ ఉంది. మరి మీ సినిమా ఎలా ఉండబోతుందని చెప్పేసి మీరు అనుకున్నారా? ఆ కోవలోకి వెళ్తుందా లేదు, ఇంకా మీరేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఈ సినిమా? మేము ఆబ్వియస్లీ కదా అది బానే అనిపిస్తుందా మీకు? అవును, అది ట్రైలర్ బానే అనిపిస్తే సినిమా చాలా బాగుంది. ఇట్స్ ఏ గ్రేట్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. మాకు ప్రతి ట్రైలర్ బాగుంటుంది ఆర్జీవి గారిది. సినిమా వచ్చినప్పుడే ప్రతి ట్రైలర్ ఎందుకు మీకు గొప్పగా అనిపిస్తుంది అంటే ప్రాబబ్లీ ఆయన తీసుకున్న ఎలిమెంట్ ఎక్కడో కాంట్రవర్షియల్ ఎలిమెంట్ రావడం వల్ల ఇనిషియల్ గా హుక్ అవుతారేమో చాలా ఎక్కువ. ఓకే, సో సినిమా అంతా సస్టైన్ చేసేంత కథ మీరు అనుకున్నట్టు సరిపోకపోవటం వల్ల సినిమా మీకు అంతగా నచ్చకపోయి ఉండొచ్చేమో ఇంతకు ముందు ప్రీవియస్ కొన్ని ఫిల్మ్స్ వరకు చెప్తున్నాను. ఓకే, మరి వంద వీటి ట్రైలర్ బాగానే ఉంటుంది, సినిమా కూడా బాగానే ఉంటుంది. రక్త చరిత్ర ట్రైలర్ బాగానే ఉంటుంది, సినిమా ఇంకా బాగుంటుంది. సో మా అన్నిటిని ఒక సైడ్ కట్టేలేం. అంటే నేను ఎందుకు అడిగామంటే ఈ లాక్డౌన్ లోనే మొత్తం ఒక 5-6 సినిమాలు వచ్చాయి. అంటే వాటి అన్నింటినీ మీరు సినిమాలు అనకూడదు. సో కాల్డ్ షార్ట్ ఫిల్మ్స్ ని కరోనా వైరస్ ని కలిపి మాత్రం చూడకూడదు. ఓకే, నా దృష్టిలో 40-45 మినిట్ లెంగ్త్ ని మీరు సినిమా అనకూడదు. యా, ఓకే. ఇది థియేటర్లకు వెళ్ళి టికెట్ కొనుక్కుని సినిమా చూసిన వాళ్ళకి ఖచ్చితంగా ఒక మంచి ఫ్యామిలీ డ్రామాని ఎక్స్పెక్ట్ చేస్తారు. అది చేస్తారు. ఇప్పుడు మనం ఆర్జీవీ గారి సినిమాలు చూసినట్లయితే ఇక బోల్డ్ కి పరాకాష్ఠ అనుకోవచ్చు. ఆ బోల్డ్నెస్, ఆబ్వియస్లీ బోల్డ్నెస్ అంటే ఇంకా ఆర్జీవీ గారి తర్వాత తప్ప ఇంకెవరు తీయలేరు ఇండస్ట్రీలో. అంటే తీయలేరని కాదు, ప్రజెంట్ కి ఆయనే తీస్తున్నారు. సో మరి ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ లేదన్నా మీ దాకా వస్తే, సో అప్పుడు ఎటువంటి డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది? సో ఫస్ట్ థింగ్, నాకు అంటే నేను ఒట్టి బోల్డ్నెస్ కోసమే నేను చేస్తున్నా అంటే మేబీ ఐ విల్ నాట్ బి ఏబుల్ టు డు ఇట్. దానికంటూ ఆ క్యారెక్టర్ తను ఎందుకు చేస్తుంది అనే పాయింట్ కూడా ఉంది. అంటే వై ఇస్ షీ డూయింగ్ సచ్ థింగ్. ఓకే, జస్ట్ లైక్ వచ్చి బేసిక్గా బోల్డ్నెస్ అంటే మనకి స్కిన్ షో అండి. బేసిక్ గా ఫర్ ఎ ముస్లిం గర్ల్ కొంచెం కాలు ఏమంటారు బుర్కా తీస్తే చాలు, దానికి బోల్డ్నెస్. అది మనం చూసే విధానంలో అంటున్నా నేను. కథ డిమాండ్ చేస్తే ఆ సీన్స్ డిమాండ్ చేస్తే ఐ హావ్ నో ప్రాబ్లమ్. మీరు సినిమాలోకి రావటమే కొంచెం ఆశ్చర్యం కలిగించే విషయం. అంటే అది కూడా ఆర్జీవీ కాంపౌండ్ లోకి ఎలా జరిగింది ఇది? చాలా మంది అడిగే క్వశ్చన్ ఇది. సో మెనీ పీపుల్, నా పేరు ఫ్యామిలీ సర్ప్రైజ్ అయింది. అసలు ఏంటి నువ్వు అక్కడ ఎలా సింక్ అవుతున్నావు, అసలు బయట ఎంత వింటుంటాం మేము అని మా అన్నయ్య కూడా కంటిన్యూస్ గా అంటుండే అన్నమాట. సో హీ లిజన్ సంథింగ్ ఎల్స్ ఫ్రమ్ హిస్ ఫ్రెండ్స్, నువ్వేదో తప్పు చెప్తున్నావా లేకపోతే ఏంటి అని చెప్పేసి మాట్లాడుతున్నాను. బట్ దట్స్ డిఫరెంట్ అండి. ఆర్జీవీ గారి కంపౌండ్ లో ప్రాబ్లీ ఇప్పుడు నేను ఇంకా క్లీన్ గా కొంచెం డ్రెస్సెస్ వేసుకొని చేసిన రోల్ అంటే నేనే చేసిద్దా ఈ మధ్యలో. సో దట్స్ మై, ఐ మీన్ ఐ ఫీల్ లక్కీ ఫర్ దాట్. ఎలా అనిపిస్తుంది ఇచ్చినందుకు ఐఎమ్ సో గ్రేట్ ఫర్ దాట్. అంటే నేను ఆ రోల్కి సెట్ అవ్వను మెనీ పీపుల్ టోల్డ్, బట్ యా, సో బట్ స్టిల్ ఐ నన్ను నమ్మి హీ పుట్ మై ఇన్ టు దాట్ రోల్. సో ఫర్ దాట్ ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్. అది కాక లాక్డౌన్లో ఎవరైనా ఆపర్చునిటీ ఇచ్చారా? సో ఆయన పిలిచి మరీ ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు ఎందుకు నో చెప్తాను. ఓకే, అండ్ దాట్ టు మై ఫస్ట్ ప్రాజెక్ట్. ఫస్ట్ ప్రాజెక్ట్ అంటే బిఫోర్ ఈ ప్రాజెక్ట్? దిస్ విల్ బి ద ఫస్ట్ ఫిల్మ్ టు రిలీజ్. అంటే ఇప్పుడు అంటే ఆర్జీవీ గారు ప్రాజెక్ట్ లో చేసే డైరెక్టర్ ఇప్పుడు మంజు గారు కదా, ఈ మూవీకి డైరెక్టర్ మంజు గారు. సో అంటే ఈ ఆయన డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఈ ఆర్జీవీ గారి ఇన్వాల్వ్మెంట్ ఎంత వరకు ఉంటుంది ఆయన మూవీస్ లో? ఇప్పుడు డైరెక్షన్ పరంగా కానీ ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా? మంజు గారి డైరెక్షన్ ఎలా ఉంటుంది? వాళ్ళిద్దరికి ఒక గ్రేట్ అండర్స్టాండింగ్ ఉందండి. ఓకే ఓకే, సాధ్యమైనంత వరకు అంటే నాకు తెలిసినంత వరకు స్క్రిప్ట్ అంతా కూడా ఆర్జీవీ గారి పర్యవేక్షణలోనే జరుగుతుంది. ఓకే ఓకే, మేకింగ్ వచ్చేసరికి ఆర్జీవీ స్క్రిప్ట్ని ఆన్ స్క్రీన్ తీసుకెళ్ళటానికి మంజు రెడీగా ఉంటాడు అనమాట, ఎలాంటి ఫిల్మ్ అయినా సరే. అది ఓకే, అంటే వంగవీటి లాంటి ఒక ఫియర్స్ ఫిల్మ్ అయినా సరే, అంటే అందులో కూడా కొంత ఎపిసోడ్ మంజు చేయటం జరిగింది. అప్పుడు ఇదైతే పూర్తిగా మంజుయే చేశాడు. కొన్ని కీ సీన్స్ ఏదైతే వర్మగారు ఇదిగో నేను ఇక్కడ అవసరం అని అనుకుంటారో
ఆయన కూడా ఉంటారు. ఓకే, కూడా ఉండటమే అంతే తప్ప ఇట్స్ నాట్ రీప్లేస్మెంట్ ఫర్ ది డైరెక్టర్. ఓకే, సో వాళ్ళిద్దరూ ఒక అంటే చెప్తున్నా కదా, వర్మ గారు చెప్పినా మంజు చెప్పినా మాకు పెద్ద డిఫరెన్స్ ఉండదు, ఎందుకంటే వాళ్ళిద్దరికి ఆ సింక్ ఉంది. సో ఈ ఫస్ట్ ప్రాజెక్ట్ కి సెకండ్ ప్రాజెక్ట్ మధ్య మీకు ఏమైనా డిఫరెన్సియేషన్ కనిపించిందా, అంటే అప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉండేది, ఏమైనా ఇంప్రూవ్మెంట్ లాంటివి కానీ అబ్జర్వేషన్స్ కానీ అసలు ఎలా ఉంది ఈ రెండు ప్రాజెక్టుల మధ్య డిఫరెన్స్ ఏమన్నా? ఫస్ట్ ప్రాజెక్ట్ లో ఐ హ్యాడ్ టు వర్క్ విత్ సేమ్ ఇనిషియల్ గా చేసే యాక్టర్స్ తోనే చేశాను నేను. సో నాది మాత్రమే, నా పర్ఫార్మెన్స్ మాత్రమే నేను ఇంప్రూవైజ్ చేసుకోవడం, మూవీ యూనో కంఫర్టింగ్ ఈచ్ అదర్. మేమే ఇంకా అందరం కొత్త కొత్త వాళ్ళం అయితే ఎలా చేస్తాం అలాగా ఆర్జీవి గారి దగ్గర నుంచి ఎక్కువ ఇన్పుట్స్ వస్తుంటుండేవి. అండ్ సార్ యూస్ టు గివ్ ఆర్ గివ్ ఒపీనియన్స్, ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్పేసి సజెస్ట్ చేస్తూ ఉంటుండే. బట్ అదర్వైజ్ దట్స్ అ డిఫరెంట్ థింగ్. ఆ ప్రాజెక్ట్ అసలు కంప్లీట్లీ డిఫరెంట్ నాది. అండ్ ఐ హ్యాడ్ టు గో త్రూ లాట్ ఆఫ్ యూనో డ్రామా అండ్ ఎవ్రీథింగ్, అది చాలా సెన్సిటివ్ అండ్ అట్లా ఉంటుండే. ఇది వీ యాక్చువల్లీ ఎంజాయిడ్ వర్కింగ్ టుగెదర్. అండ్ ఇక్కడ దేర్స్ లాట్ టు లర్న్, లైక్ వంశీ గారు కానీ శ్రీకాంత్ గారు దక్షి అందరూ కూడా ఎవరికి ఎవరికి వాళ్ళకి దే ఆర్ వెరీ స్కిల్ఫుల్ అండ్ స్కిల్ఫుల్ అనేసి ఎవరికి వాళ్ళమే యాక్ట్ చేసుకునే పర్ఫార్మెన్సెస్ కాదు. వీ హ్యావ్ టు బైండ్ విత్ ఈచ్ అదర్. నా పర్ఫార్మెన్స్ రిఫ్లెక్షన్ వంశీ గారి మీద ఉంటుంది, వంశీ గారిది నా మీద ఉంటుంది, కాబట్టి వీ హ్యావ్ టు షేర్ ఇది నువ్వు చేస్తే బాగుంటుంది, ఇది నేను చేస్తే బాగుంటుంది అని అలా అనుకొని కొలాబరేటివ్గా యాక్టింగ్ చేయాల్సి వచ్చింది. సో దట్స్ వన్ యూనిక్ ఎక్స్పీరియన్స్ కంపేరింగ్ విత్ ద టూ ప్రాజెక్ట్స్. అదర్వైజ్ మనం ఎంత చేసినా రామోపాల్ వర్మ గారు కట్ అని చెప్పగానే కట్. సో ఒక ఎమోషనల్ సీన్ వీ వర్ డూయింగ్ ఫైనల్ గా, సో అదైతే లిటరల్ గా అందరూ ఏడుస్తున్నాం. ఓకే, అందరం కూడా చాలా ఎమోషనల్, అంటే క్లైమాక్స్ అందరం ఏడుస్తున్నాము, వెరీ ఎమోషనల్ మూమెంట్ అది. రియలిస్టిక్ గా కూడా వీ ఫెల్ట్ దట్. ఆ డైలాగ్ అని వింటున్నప్పుడు యుల్ ఫీల్ దట్, అది డెఫినెట్లీ ఎవరికైనా కూడా బాధిస్తుంది ఆ మూమెంట్ లో ఎస్పెషలీ. అప్పుడు చాలా జరుగుతున్న ఇన్సిడెంట్స్ కూడా మనం చూస్తూ ఉంటాం కదా, కరోనా వైరస్ పేషెంట్స్ గురించి చాలా పెద్ద వాళ్ళ దగ్గర నుంచి చిన్న వాళ్ళ దగ్గర వరకు డిఫరెన్స్ లేకుండా టప్మని పోయినాయి ప్రాణాలందరివి కూడా సడన్ గా. సో అటువంటి అంత ఎమోషనల్ సీన్ ఒకటి షూట్ చేస్తున్నప్పుడు అందరం ఆల్మోస్ట్ ఇన్ టు ద సీన్ కంప్లీట్లీ, సార్ ఓకే కట్ నెక్స్ట్ అని అన్నారు అన్నమాట. అంతే రెండు సింక్ అవ్వాలి అప్పుడు ఖచ్చితంగా. సో అప్పుడు నాకు అది చాలా డిఫరెంట్ గా అనిపించింది అనమాట. డిఫరెంట్ అంటే అరే టెక్నికల్లీ దట్ ఈస్ సో రైట్ టు డూ అది కానీ చెప్పేది, బట్ ఆర్జీవి గారిది అమ్మ ఇంత ఘోరంగా ఉండే డైరెక్షన్, వెంటనే ఇంకొక సీన్ తీస్తే ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు స్విచ్ అవుట్ ఫ్రమ్ దాట్ మూడ్ అండ్ యూనో టు మూవ్ ఆన్ టు ద అదర్ ఎమోషన్. సో అది కొంచెం డిఫికల్టీ అనిపించింది. అదొకటి ఐ హ్యావ్ టు లెర్న్, ఐ హ్యావ్ టు వర్క్ ఆన్ దిస్ అనేది నేను కొన్ని తీసుకున్నాను అనమాట. సో ఐ హాడ్ ఫ్యూ లెర్నింగ్స్ అబౌట్ యాక్టింగ్ అండ్ ఆల్. ఓకే ఓకే, యా దక్షి గారు ఈ సినిమాలో ఎలా ఉండిపోతుంది మీ క్యారెక్టర్? సో ఎలా అనిపించింది ఆర్జీవి గారితో వర్క్ చేయటం, అగస్త్య గారి అగస్త్య మంజు గారి డైరెక్షన్ ఎలా అనిపించింది మీకు? ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నారు కదా. అగస్త్య మంజు గారు ఇద్దరు చాలా అండర్స్టాండింగ్ ఎక్కువ అండి వాళ్ళ ఇద్దరికి. సో ఆర్జీవి గారు ఎంత కూల్, అగస్త్య మంజు గారు కూడా అంతే కూల్. సో దాని వల్ల టీమ్ కూడా ఓకే ఇది నెక్స్ట్ ఏంటి, ఫాస్ట్ ఇది లేదు, ఫాస్ట్ గా చేసాము 10 డేస్ లో షూట్ చేసాం అనేది, బట్ మేము చాలా ప్రశాంతంగా హ్యాపీగా చేసుకున్నాం అందరం. సో ఆర్జీవి గారితో వర్క్ చేయడం ఇట్స్ రియలీ యాక్చువల్లీ ఆయనతో వర్క్ చేయడం అనేది నా డ్రీమ్ అండ్ దాట్ అట్ లాక్డౌన్ టైం అది వేరే విషయం. నేను కొంచెం భయం ఉండింది బట్ కాల్ వచ్చినప్పుడు, ఎందుకు ఐఎమ్ నాట్ అ పర్సన్ కి ఇట్లా ఫోన్ చేయగానే అలా వెళ్ళిపోయి. సెకండ్ థింగ్, నేను బేసిక్గా అప్పుడు కరోనా వైరస్ టైం అందరికి అందరూ భయపడుతున్నారు లాక్డౌన్ టైంలో, మనకి ఇటలీలో కానీ యుఎస్లో చాలా మంది చనిపోతున్నారు అదే టైంలో వీ షూట్ ద ఫిలిం. సో నేను భయపడుతున్నాను. ఇంకోటి అది లైక్ నేను ఇంత వర్క్ చేయాలనేది నా డ్రీమ్, రెండు ఈక్వల్గా ఉన్నాయి ఫైన్ అని చెప్పేసి వెళ్ళి కలిసాను. కలిసిన తర్వాత సార్కి మనం కొంచెం జాగ్రత్తలు తీసుకొని షూట్. ఓకే,
సో విల్ షూట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని ఆయన ఒక నమ్మకం ఇచ్చారు. సో ఆయన ఆయన చెప్పిన తర్వాత అవి ఎందుకు చేద్దాం అండ్ చాలా ఛాలెంజింగ్ రోల్. అసలు మేము ఒకప్పుడు చూసినప్పుడు మేము ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ మిమ్మల్ని చూసినప్పుడు కమ్మలు పెట్టుకొని శారీ కట్టుకొని క్యూట్గా ఇలా అని అంటే ఒక ఇంటర్వ్యూ అయినా సరే అలాగా కొన్ని కొన్ని ఇంటర్వ్యూస్లో ఇలా ఉన్నారు. సడన్గా ఇప్పుడు చూస్తే మొత్తం లుక్ అంటే ఇదంతా ఆర్జీవీ కాం మీరు ఇంత గత మూవీ చూసుకున్నా సరే అది ఇప్పుడు ఈ మూవీలో ఉన్నట్లే ఉన్నారు. కాకపోతే టోటల్గా అంటే మీరు నేను ఇంతకుముందు అడిగిన ప్రశ్న అదే అనమాట, సినిమాల్లోకి రావటమే ఒక ఎత్తు అయితే డైరెక్ట్గా ఆయన కాంపౌండ్ అసలు ఆయన నమ్మటం అనేది ఖచ్చితంగా అంతే కదా. సో అది దాని గురించి అడుగుతున్నా అనమాట. సో మరి అంటే అంటే ఆ నమ్మకం ఎలా కుదిరింది ఆర్జీవి గారి మీద మీకు? ఆయన మీద నాకు కుదరడం ఏంటరు బాబు, ఆయనకి నా మీద ఎలా కుదిరింది అనేది క్వశ్చన్. బికాస్ ఐ బీన్ ఇన్ టు సోషల్ వర్క్ అండ్ నన్ను చూస్తే మీరే అన్నారు ఊరికి ఎంత బోరింగ్ గా ట్రెడిషనల్ గా అలా వేసుకొని. ఆయన ట్రెడిషనల్ గా అన్నారు, బోరింగ్ గా ఆయన అనలేదు. సో ఇనిషియల్లీ ఏంటంటే ఐ వాస్ కాల్ ఫర్ అనదర్ ప్రాజెక్ట్ యాజ్ ఐ టోల్డ్ యూ. అప్పుడు చాలా కాన్వర్సేషన్స్ ఉండేవి అండ్ యు నో యాజ్ వంశీ గారు చెప్పారు కదా ఇప్పుడు ఫిలాసఫీ లెవెల్లో ఐడియాలజికల్ లెవెల్లో డిఫరెన్స్ ఉంటుంది. వెన్ యూ ట్రీట్ పీపుల్ అండ్ వెన్ యూ ఆన్సర్ ఫ్యూ క్వశ్చన్స్ అది డిఫరెంట్ యాంగిల్లో మనకి వినిపిస్తూ ఉంటుంది. సో వెన్ హీ సేస్ అబౌట్ పవర్ అండ్ సెక్స్ కానీ విమెన్ అండ్ దేర్ సెక్షువాలిటీ కానీ హీ మీన్స్ దాట్ విమెన్ హ్యాస్ టు హ్యావ్ దట్ సెక్షువల్ ఏజెన్సీ యాజ్ యు నో ఫెమినిజం లో ఇది దట్స్ వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్. ఫెమినిజం అంటే నాట్ ఓన్లీ హ్యావింగ్ సెక్షువల్ ఏజెన్సీ ఫర్ దెమ్సెల్వ్స్ బట్ ఇట్స్ వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ హీ టాక్స్ అబౌట్ ఇట్. మేము ఫెమినిజంలో వి పిక్ అప్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ సేయింగ్ యు నో ఈక్వల్ ఆపర్చునిటీస్ ఈక్వల్ రెస్పెక్ట్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో అలాగా ఐ లుక్ అట్ హిమ్ యాజ్ అ ట్రూ ఫెమినిస్ట్ నో అండ్ హీ రెస్పెక్ట్స్ విమెన్ మోర్ దాన్ ఎనీబడి ఇన్ దాట్ మ్యాటర్. సో నా వరకు వచ్చేసరికి సో వాట్ ఎవర్ వీ సే మనం ఎప్పుడైనా ఎవరి గురించి అడిగినప్పుడు రాదర్ దాన్ కోటింగ్ ఇంటర్వ్యూస్లో చూసిన మనుషుల్ని కంటే కూడా లేకపోతే మనం బయట విన్నదానికంటే కూడా మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆ రిలేషన్షిప్ విత్ హిమ్ ఎలా ఉంటుందో ఆ బేస్ మీదనే మనం మాట్లాడగలుగుతాము. ఓకే సో దాని వరకు నేను మాట్లాడుతున్నాను. సో ఆల్ ద జర్నీ ఐ ఫీల్ సో మచ్ గ్రేట్ఫుల్ టు బీ విత్ హిమ్ అండ్ టు బీ అసోసియేటెడ్ అండ్ నాకు ఆయన సరౌండింగ్స్లో ఉన్నంత వరకు కూడా నాకు ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసింది నాకు ఆయన ఎక్కిచ్చింది ఏంటి అంటే మూవీస్ గురించి పిచ్చి. సో ఆయన పిచ్చి చూసి నాకు ఇప్పుడు యూనో యాక్టింగ్ ఇన్ మూవీస్ అండ్ ఐఎమ్ మోర్ మ్యాడ్ అబౌట్ యాక్టింగ్ డిఫరెంట్ రోల్స్ టేకింగ్ అప్ ఛాలెంజింగ్ రోల్స్ అండ్ ఆల్. సో అది నేను నేర్చుకున్నా ఆ ప్యాషన్ ఆ ఫైర్ యూనో ఎవ్రీ మినిట్ అంత షార్ప్ అంత యూ హ్యావ్ టు లివ్ ఇన్ దట్ మూమెంట్ విత్ ద సేమ్ ఫియర్స్నెస్. నువ్వు జస్ట్ మాటల్లోనే కాదు అంబిషియస్ అని చెప్పి నేను చేయాలి అనుకుంటున్నా అని అది కాదు టైంని ఒక మనీ లాగా క్యాలిక్యులేట్ చేస్తారన్న. సో ఆల్ దోస్ క్వాలిటీస్ ఇంప్రెస్ మీ అండ్ ఐ లెర్న్ ఎ లాట్ ఫ్రమ్ ఆల్ దోస్ థింగ్స్. అంటే ఆర్జీవి గారితో కమ్యూనికేట్ అంటే ఈ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయడానికి ముందు కూడా ఇలాగే మాట్లాడేవాళ్ళ మీరు? అంటే ఆర్జీవి గారి గురించి నాకు ఇదివరకు తెలియదు అంత మూవీ లేకపోతే ఇవన్నీ మూవీస్ నా ఫేవరెట్ మూవీస్ మ్యూజిక్ అయినా కూడా అంత చాలా ఫ్రీక్వెంట్ గా వినే మ్యూజిక్ అంత. బట్ వీ డోంట్ యూజువల్లీ డ్వెల్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ డైరెక్టర్ అండ్ యు నో హూ ఇస్ ద మ్యూజిక్ డైరెక్టర్ హూ ఇస్ ద సింగర్ అంత డీటెయిలింగ్ పోము మనం న్యాచురల్లీ. మనము వెన్ వీఆర్ అవుట్ ఆఫ్ ద ఇండస్ట్రీ అట్లీస్ట్ యూనో వెన్ వీ డోంట్ హ్యావ్ దట్ ఇంక్లినేషన్ టువర్డ్స్ మూవీ అండ్ ఆల్. సో అలా నేను ఎప్పుడు చూడలేదు. వన్స్ ఐ మీన్ ఇంటు ద ఇండస్ట్రీ అండ్ వెన్ ఐ ఫస్ట్ మెట్ హిమ్ రాజీవ్ గారిని కలిసినప్పటి నుంచి అండ్ మోర్ ఆఫ్ పర్సనల్లీ నాకు తెలుసు. నేను ఎప్పుడు కూడా ఇంటర్వ్యూస్ గురించి కూడా పెద్దగా చూసింది లేదు, రామోజం ఎపిసోడ్స్ కూడా పోయి చూసింది ఏమీ లేదు. బికాస్ వీ అండర్స్టాండ్ దట్ పర్సన్ ఇన్ పర్సన్ కదా మనం మాట్లాడుతున్నప్పుడు. సో వీ అండర్స్టాండ్ మెనీ ఇన్సైట్స్ ఫ్రమ్ హిమ్. మళ్ళీ వెళ్ళి నేను ఇంటర్వ్యూస్ చూసి చూడాల్సిన అవసరం నాకు రాలేదు ఎందుకంటే ఇట్ కుడ్ బి ఫర్ మెనీ రీజన్స్. ఆ టైంలో ఆయన పేషెన్స్ లెవెల్ ఆయన థాట్ లెవెల్ ని బట్టి ఆయన ఆన్సర్స్ ఇస్తుండొచ్చు. బట్ దట్ నీడ్ నాట్ బి డైరెక్ట్లీ హిమ్. వి నీడ్ నాట్ జడ్జ్ బేస్డ్ ఆన్ ద ఆన్సర్స్ విచ్ ఆర్ గివెన్ ఇన్ ద ఇంటర్వ్యూస్. యాజ్ అ పర్సన్ హి మైట్ బి డిఫరెంట్. అంటే మనకి ఇంటర్వ్యూస్ లో కనిపించే ఆర్జీవి గారు కాదా బయట? ఐ డోంట్ నో, దట్స్ వాట్ ఐ యామ్ టెల్లింగ్ యు. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ డిఫరెంట్. ఓకే. సో ఫైనల్ గా 1 by 1 ఈ మూవీ గురించి ఆడియన్స్ మీరు ఏం చెప్తారు? ఆర్జీవి గారు తీసిన ఫస్ట్ ఫ్యామిలీ డ్రామా, ఎమోషనల్ డ్రామా ఫిలిం. సో ఇంకోటి ఆయన తీసిన దానికంటే ఇంకోటి కరోనా వైరస్ టైంలో ప్రతి ఇంట్లో ఒక పెద్ద ఆయన ఆయన కరోనా వైరస్ ఆ టైంలో ఎలా రియాక్ట్ అయ్యారు ఏం చేశారు అనేది సినిమా.
సో మీ రాజీవి గారు తీశారు అనేది ఒక పాయింట్ అయితే, ఇంకోటి ఇప్పుడు మనకు జరుగుతుంది ఏంటి, ఏదో ఒక పాయింట్ లో ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారండి. సో ప్లీజ్ డు వాచ్ ఆర్ సినిమా డిసెంబర్ 11. వంశీ గారు మీరు ఆడియన్స్ కి ఏం చెప్తారు? ఇప్పుడు వరకు చెప్పిందేనండి, ఒక మంచి ఫ్యామిలీ డ్రామా. ఇట్స్ వెరీ ఎమోషనల్ ఫిల్మ్. ఓకే, అంటే మేము యాక్ట్ చేసిన వాళ్ళు కూడా మేము సినిమా చూసిన తర్వాత వి ఫెల్ట్ దట్ ఎమోషన్, వి గాట్ కనెక్టెడ్ టు ది ఫిల్మ్. ఓకే, సో అదే ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మీరు అంటే అవకాశం ఉన్న వాళ్ళు, ఇల్నెస్ ఇష్యూస్ పెద్దగా లేని వాళ్ళు థియేటర్కి వెళ్ళి చూడండి, థియేటర్ ఎక్స్పీరియన్స్ పొందండి అని చెప్తాను నేను ఆడియన్స్ కి. ఏమాత్రం హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే మీరు ఆ రిస్క్ చేయకండి, ఇంట్లో ఉండి ఆర్జే వరల్డ్ థియేటర్ ద్వారా మీరు సినిమా చూసుకోండి. ఈ రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి డూ వాచ్ ద ఫిల్మ్. ఓకే సోనియా గారు, సో మీరు అదే చెప్తారా కొత్తగా ఇవ్వని చెప్తారా ఆడియన్స్ కి? మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? విశ్వనాథ్ గారు. శేఖర్ కమల, ఆర్జీవి, ఇద్దరులో ఎవరు ఇష్టం, ఎవరు వర్క్ ఇష్టం? ఎవరి వర్క్ ఇష్టం? యా, ఎవరి ఇష్టం అన్నాడు, ఎవరు వర్క్ ఇష్టం, ఎవరు ఎవరు పరిచయం చేసింది? శేఖర్ కమల గారు. యా, ఓకే. సోనియా గారు, వర్మ, అగస్త్య, మనో అగస్త్య మంజు గారు, ఇద్దరు డైరెక్షన్ లో ఎవరి డైరెక్షన్ ఎక్కువ ఇష్టం మీకు? టఫ్ క్వశ్చన్. యా, ఆబ్వియస్, వెంటనే చెప్పాలి మీరు. ఓకే, ఆర్జీవి గారు. ఆర్జీవి గారు ఆబ్వియస్లీ, వాళ్ళిద్దరు సేమ్ ఆల్మోస్ట్, కానీ ఆర్జీవి గారు ప్రాబ్లీ. సో చిత్ర పరిసరంలోకి వచ్చాక మీకు ఎదురైన చేదు అనుభవం, ఎనీ డిఫికల్టీస్ ఫస్ట్ ఫేస్ చేసింది? ఫస్ట్ ఫేస్ చేసింది ఆబ్వియస్లీ, ఎస్, నేను ఐ కాంట్ టెల్ దిస్ షార్ట్ మేబీ అంటే కొంచెం పెద్దగానే చెప్పచ్చు. సో బేసిక్గా ఫస్ట్ థింగ్, నేను రావడం ఏమీ అన్ని నేర్చేసుకొని రాలేదు. సో ఆబ్వియస్లీ ఐ గాట్ రిజెక్టెడ్ ఫర్ మెనీ ఫిల్మ్స్. దట్ నా ఫస్ట్, నాకు ఇంకా గుర్తుంది అది. దానివల్ల నేను పవన్ కళ్యాణ్ గారి ఫిల్మ్ ఒక దానికి రిజెక్ట్ అయ్యాను. ఓకే, సో యా, మీకు ఎదురైన చేతి అనుభవం వంశీ గారు? గోదావరి ఆడియో రిలీజ్ కి వెళ్ళి హాస్పిటల్ లీవ్, సో కొంచెం కష్టంగా అనిపించింది. అంటే ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, పెద్దగా పట్టించుకునే రకం కాదు, అప్స్ అండ్ డౌన్స్ అయితే. ఓకే, సో సోనియా గారు, సో ఈ అంటే కొద్ది కాలమైనా సరే మీకు ఎదురైన చేదు అనుభవం ఏంటి అసలు రాగానే? అంటే మీకు ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే సపరేట్ ఫీల్డ్ నుంచి వచ్చారు కదా ఇక్కడ. సో మీకు ఎదురైన చేయదు అనుభవం? సో అలా చెప్పాలంటే చాలా ఉన్నాయి నాకు. ఒకటి ఒకటి ఫైనల్గా ఒకటా, యూజువలీ డిస్రెస్పెక్ట్ ఉంటుంది ఒక యాక్ట్రెస్ ఎవరైనా ఆఫీస్లోకి రాగానే, ఎలాగా వాళ్ళు చూసే చూపు కానీ కొంచెం డిస్రెస్పెక్టింగ్, కొంచెం ఎంబారసింగ్గా ఉంటుంది. అదే మోస్ట్ ఆఫ్ ద ఆఫీసెస్ ఇక్కడ, మోస్ట్ ఆఫ్ ద ఫిలిం ఇండస్ట్రీలో అలా. అండ్ ఫొటోస్ సెండ్ చేయండి అంటే ఇప్పుడుగా ఇది ఫొటో సెండ్ చేయి ఇది ఉంది అని అంటారు. ద డోంట్ సే ద కాంటెక్స్ట్ అంతా చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేయరు ఇది ఇది అని, సబ్జెక్ట్ ఇలా ఉంది ఇది అని. సో మెనీ ఫ్యూ పీపుల్ ఆర్ రియలీ వెరీ డీసెంట్ అండ్ సాఫ్ట్, బట్ అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ దెమ్ అలాగే ఉంటారు. సో ఆ డిస్రెస్పెక్ట్ కొంచెం ఉంటుంది మనకి, అది నాకు కొంచెం ఎంబారసింగ్ ఉంటుంది. అండ్ దట్స్ వై ఎస్ఏ ఆర్జీవి కంపెనీ నాకు చాలా కంఫర్టబుల్ అని చెప్పేది కూడా అందుకే. మళ్ళీ చూసిన అన్నింటిలోకి ఆర్జీవి గారి దగ్గర ఈ ఫీల్ లైక్ ప్రిన్సెస్ ఇన్ దట్ కంపెనీ. యా, ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఆర్జీవి అమ్మాయిని ఆ రేంజ్ లో ఎందుకు చూపిస్తారు? ఏ మగాడు కన్నా ఒక అందమైన అమ్మాయి సెక్సీ బాడీని చూడడం ఇష్టం అనుకోండి ఎందుకు? అలా చేయటానికి గల కారణాలు ఏంటి అని అంటారు? ఒక అమ్మాయిని ఒక అలాంటి ఆబ్జెక్ట్గా చూసి తను ఫోర్స్ చేసి అంత ఘాతుకమైన క్రైమ్ చేయటానికి